ఎన్ని సార్లు కలవాలండి చెప్పండి. ఇప్పుడు మోహన్ బాబు గారు పిలిస్తే మేము మురళీ మోహన్ గారు పిలిస్తే వెళ్ళమా? సీకల్ యంగర్ ఉన్నారు, నిన్న ఫోన్ చేశారు, చెప్పాను ఇలా జరిగిందని. సరే మేము చూసుకుంటామా అన్నారు, చూసుకుంటారేమో. ఇప్పుడు ఎంత సీరియస్ అలిగేషన్ వచ్చిన తర్వాత మీరు అన్నారు ఇప్పుడు ఎందుకు మీరు రియాక్ట్ అవ్వట్లేదని. వన్ ఇయర్ నుంచి ఐసే ఐ డెంట్ రియాక్ట్ అని అన్నేసరి అనిపించాను. ఏదో నేను అంటే ఇంతకుముందు ఇంటర్ కూడా చెప్పాను, రెండు రోజులు మాట్లాడుకుంటాను మళ్ళీ ఎవరికి కేసు పెట్టాడు కదా. మరి ఏంటి ఏంటి నేను ఆ లేడీస్ని చేజ్ చేసుకుంటూ ఏంటండి అసలు, వాట్ నాన్ సెన్స్. ఏమో ఏమో ఐ థింక్ ఈస్ టేకింగ్ ఎవరు అడ్వైస్ తీసుకున్నారో తెలియదు. ఐ థింక్ సో వాళ్ళ మా సురేంద్ర ఎవరి అంత ఆడు బొంద ఎవరు లేరండి, చెప్పాను కదండి. ఏమండి ఎవరండి, ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు బ్రదర్స్ అందరి ఇంట్లో జరిగినట్టు చిన్న 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 ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూ. అదే చెప్తున్నా, కూర్చుని ఒక అరగంట గంట కూర్చుంటే అయిపోయే ఇష్యూని పోలీసుల దగ్గర ప్రెస్ దగ్గర పరిగెట్టే టైం కాదను. మా ఇద్దరితో కూర్చుంటే కేటాయిస్తే ఈ ప్రాబ్లం ఉండదు. మా గ్రేట్ డాక్టర్ దాసనారాయణ గారి పేరు బజార్కి వచ్చింది. నేను మీడియాలో చూశానండి, ఇప్పుడు చిరంజీవి గారి పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు నాకు. అనేసరికి పాపం మెగాస్టార్ గారిని దీంట్లోకి ఎవరు ఎవరు ఇచ్చారు సోర్సో కూడా తెలియదు నాకైతే. నా నోటీస్ అయితే ఏం లేదు పాపం, ఆయనకి ఏం సంబంధం లేదు. నేను వెళ్ళి నాకు అసలు ప్రాబ్లమే లేదండి ఎవరితో. మా సిస్టర్తో ప్రాబ్లం లేదు, మా బ్రదర్తో ప్రాబ్లం లేదు. ఎవరు ప్రాబ్లం ఉందో వాళ్ళు మీరు ఇప్పుడు అన్ని ఇన్ని క్వశ్చన్స్ అడిగారు. వై కెన్ హీ కమ్ అండ్ ఆస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఇంకోండి, ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, అతను ఒక మాట చెప్తున్నాడు. ఇప్పుడు బహిరంగ చెప్తున్నాను కదా, రమ్మనండి కూర్చోండి, అయిపోద్ది అయిపోయింది. నాకు బాధగా ఉందండి, నిజంగా బాధగా ఉంది. అయ్యి ఎందుకు ఒప్పుకోనండి, ఇప్పుడు నేను అదే చెప్తానండి. ఇప్పుడు నాకు ఈ సిచ్యువేషన్లో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అండి, ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఎనీథింగ్. నాకు నాకు సింపుల్ ఈజ్ గాట్ ఎ ప్రాబ్లం. అతను వచ్చి కూర్చొని సాల్వ్ చేసుకోమంటున్నాం, అతను వచ్చి కూర్చొని సాల్వ్ చేసుకోమంటున్నాం. ఎంతకంటే ఓపెన్గా ఎవరు చెప్పలేరు కదా. నా డిమాండ్స్ ఏం లేదండి, అతను ఏం డౌట్ ఉండే ఐ కెన్ క్లియర్ ఇట్. అతను ఏమేమి డౌట్లు ఉన్నాయి మీకు చెప్పాడు ప్రెస్లో, ఇది ఏమేమి ఉన్నాయో ఒక ముందు అతనికి ఉండేది డౌట్సే కదండి. అయితే డౌట్స్ క్లియర్ చేస్తే ఆయన రెడీ. వేరెవర్ ఈజ్ వింటా కదండి, ఏమంటున్నాడు ఇప్పుడు, ఏమేమి డౌట్లు ఉన్నాయో మీరన్నీ ఇప్పుడు చెప్పారు కదా. ఐ కెన్ క్లారిఫై ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ దయచేసి ఆ కుర్రాడు మీరు మళ్ళీ వెళ్తే ఒకసారి దయచేసి ఇండస్ట్రీల పెద్దలు మాకు సహకరించట్లేదు, సహకరించట్లేదు. వై డ్రాక్ సంబడి, ఇట్ ఇస్ వర్కింగ్ బిట్వీన్ టూ బ్రదర్స్. ఓకే, ఒక ఫ్యామిలీలో ఒక స్మాల్ ఫ్యామిలీ, అది ఒక దాసరి గారు కాబట్టి ఇంత ఇంత అలా అది ఎందుకు మీరే అంటున్నారు. సో ఐ డో ఐ వాంట్ ఎండ్ దిస్ అండ్ ద రెస్ట్ డిపెండ్స్ అపాన్ ఆయన ఇష్టం అండి. అదే ఉండదండి, అసలు ఓపెన్గా చెప్తున్నా కదండి, అసలు ఇంతకంటే ఓపెన్గా ఎవరు చెప్పరు, ప్రెస్ ముందుగా చెప్తున్నా అంతే. సో అదండి, ఐ హావ్ నాట్ ఎక్కడ ఏ ప్రాపర్టీ ట్రెస్ పాస్ చేయలేదు. ఇప్పుడు రండి, రండి, కెమెరా ఇట్టు ఉన్నాయా చెప్పండి. కదని చెప్పాను ఒద్దరుగా అతను నాకేం రాదు, నేను చెప్తాను కదా. ఎస్ఐ ఉన్నారు కదా ఆ రోజు, కిరణ్ ఉన్నారు కదండి ఆ రోజు, నవీన్, నవీన్ సార్ నవీన్, ఎస్ఐ నవీన్, ఆయన ఉన్నారు కదా. ఆయన నేను వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని అసలు గురుగారి ఇంటికి గేట్ పెట్టి తీసుకెళ్దాం అనుకున్నాను, నేను దూకేటప్పుడు మీరు దూకలేరు కదా తీసుకెళ్ళలేదు. చెప్పేసాం కదండి బ్రదర్కి, అతనికి అతనికే చెప్తున్నా, ఇన్సెప్ట్ అతనికే చెప్తున్నా చెప్తున్నాను. ఏముంది, ఎందుకు రోడ్డు మీద పడుతున్నాం అంతే, బట్ నథింగ్ చేస్తా అంతే. ఆయన మీరు అన్నట్టు ఇదే మాట అంటారు, ఆయన అందరి సమస్యలు తీర్చారు, వీళ్ళేంటి ఏదోలు రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారు అంటారు. అవసరం మనకి సింపుల్, అదో అతని ఇష్టం, చిన్నపిల్లలేం కాదు కదండి. ఏంటండి ఆస్తి, చెప్